హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది ప్రచారం చివరి దశకు రావడంతో రాజకీయ వేడి హైవోల్టేజీకి చేరింది ప్రచారం ఒక్కరోజులో ముగియనుండటంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి దాంతో అధికార ప్రతిపక్ష నేతల మాటల యుద్దాలు కూడా పెరుగుతున్నాయి టీఆర్ఎస్ గెలిస్తే రైతుల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు మరోవైపు బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు పెట్రోల్ డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రధాన పార్టీలు ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ తరఫున కూడా మంత్రి హరీష్ రావు గత కొన్ని రోజులుగా హుజురాబాద్ లోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ది కార్యక్రమాలను గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తూ వాళ్ల ఓటు బ్యాంకును వారి వైపు మళ్లించుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు దళిత బంధు పథకాన్ని కూడా హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నారు మరొక వైపు ఈటెల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి పదవి కూడా చేపట్టారు గతంలో అతను చేసిన అభివృద్ది పనులనే ధ్యేయంగా వాటిని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్న ఓటు బ్యాంకును వీళ్లు సాధిస్తారా అనే ఆలోచన కాంగ్రెస్ నేతల్లో వస్తోంది అయితే రేవంత్ ప్రచారంతో పార్టీలో కొత్త జోష్ వచ్చింది ప్రచారానికి రేపొక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశారు టిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు బీజేపీ తరఫున బండి సంజయ్ కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో దానికి ధీటుగా హరీష్ రావు సమాధానం చెబుతున్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకోవటమే లక్ష్యంగా హరీష్ రావు పావులు కదుపుతున్న పరిస్థితి కనబడుతోంది ఇక బీజేపీ తెరాసాల బండారాన్ని బయటపెడుతూ రేవంత్ దూసుకుపోతున్నారు అలాగే ఈటల కేసీఆర్ల వ్యూహాన్ని బయటపెట్టి కాంగ్రెస్ ని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి